ప్రస్తుతం ప్రైమ్ న్యూస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో జరుగుతూ ఉంది. అయితే ఈ కార్యక్రమానికి వచ్చేప్పుడు క్రితమే ముఖ్య అతిథిగా చిరంజీవి గారు కూడా హాజరయ్యారు. సో ప్రస్తుతం మనతోటి ఇక్కడ మాట్లాడేందుకు జనసేన పార్టీ నాయకులు సినీ నటులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పృథ్వీ గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో మొత్తానికి చిరంజీవి గారి బ్లడ్ కార్యక్రమంలో ప్రైమ్ న్యూస్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి దాదాపు 100,000 మంది చిరంజీవి గారి అభిమానులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతుంది? బ్రహ్మాండం అండి. 78వ స్వాతంత్ర దినోత్సవం, ఎందుకంటే అన్నయ్య దగ్గర ఎప్పుడున్నా ప్రతిరోజు స్వాతంత్రమే. అలా ఉంటుంది, వర్కర్స్కి కానీ ఎవరికైనా ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అది ఆయన ఆధ్వర్యంలో మరి ఇదే బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు ఎన్ని రకాలుగా మాట్లాడారు ఆయన పట్టించుకోడు. ప్రజాసేవ కావాలి, నేత్రదానం రక్తదానం రెండు ఒక ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. సో దాని మీద చాలా ఆయన పోరాటాలు చేశారు, చాలా రకాలుగా చేశారు. ఆఖరికి ఆయన ఇంకేంటంటే ఒక మాటలో చెప్పేస్తాం మీకు, మోడీ గారు లాక్కొచ్చి ప్రమాణ స్వీకారం ఇప్పుడు లాగుతున్నారంటే ఇద్దరు అన్నదమ్ములు కలిపారంటే అదే ప్రపంచంలో ఒక ఆస్కార్ అవార్డు కింద లెక్క. అది చూసి కన్నుల పండగగా ఉంది, అక్కడ ఉంది ఆ ఫోటో అది. సో మెగా మెగాయే, మెగాని దాటి మెగా వేసిన మైల్ రాయి, మెగా వేసిన బ్రహ్మాండమైన ఏది రోడ్లు, ఆ రోడ్ల మీద 100,000 మంది కార్మికులు కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న హీరోలు కానీ అందరూ బ్రహ్మాండంగా ఉన్నారంటే ద పవర్ ఆఫ్ మెగాస్టార్ ఓన్లీ. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత సో మెగా బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది 100 రెట్లు పెరిగింది అనే అభిప్రాయం ఉంది ప్రజల్లో, ఏమంటారు? పెరిగిందండి బాగా. ఏంటంటే అంటే మరి ఇక్కడ చెప్పచ్చో లేదో చెప్పండి, అందరం మేమందరం కలిస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేమందరం కలిస్తే ప్రభుత్వం వస్తుంది, అది మా పవర్ అని చూపించారు. ఏంటంటే ఎన్ని రకాలుగా మాట్లాడారు, మనం ఒక ఏమంటది మెరుపు మహేష్ అని మన నగరిలో ఉంటాడు, ఒక మెరుపుల మహేష్ ఆయన ఎదురుకుండా రోజా గారి ఇంటి ఎదురుకుండానే ఆఫీసు ఎలాగైతే సాధించారు జనసేన ఆఫీసు. ఆయన బయటకు వస్తే నేను మొన్న వెళ్ళాను, నేను తిరుపతి వెళ్ళినప్పుడు అంటే వచ్చేటప్పుడు చూసి ఇది ఎవరిది, ఇది మనం అది పేగలం ఇది పేగలం ఉన్నారు. ఈరోజున వాళ్ళు ఎక్కడికి పోయారో అందరికీ తెలుసు. సో అంతటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూటమిని తీసుకొచ్చి వారు ఎప్పుడైతే ఏంటంటే లక్ష్మణుడు సంజీవికి పర్వతాన్ని ఎలా తీసుకొచ్చారో, జైల్లో ఉండగా చంద్రబాబు నాయుడు గారికి సంజీవి పర్వతాన్ని తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా తెలుగుదేశాన్ని ఎక్కడికో ఆకాశపథానికి తీసుకెళ్ళి అద్భుతంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అది డిప్యూటీ సీఎం గారు త్వరలో అందరూ ప్రజలందరూ కోరుకుంటున్నారు 2029 మా వాడు సీఎం అవ్వాలండి అని. ఏం ఏం జరుగుతుంది, ఉంటుంది అవకాశం ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుంది. ప్రైమ్ నైన్కి కార్యక్రమం చేసినందుకు ఈ కార్యక్రమం ప్రైమ్ నైన్ ఈ కార్యక్రమం సీఈఓ వెంకటేశ్వర గారు అలాగే స్టార్ యాంకర్ బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఇక అందరూ పనిచేస్తున్నారు. బట్ వీళ్ళందరూ ఫోకస్లో ఉన్నారు కాబట్టి సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి. మొన్న తిరుపతిలో కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేశారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి.